Yeah, I'm ready. Yeah. Manam Mount of Temptation. Yesu Prabhunu, Satanudu Shodhinchina Konda idi. Ayana 40 ratrulu 40 pagallu amma itu vinali aa 40 dinalu upasam undi prarthana chesinappudu aa ayananu shodhinchadaniki Satanudu aa konda paiki అక్కడ గోడలు కట్టారు కదా, ఆ గోడలు కట్టిన దగ్గరికి అదే స్థలం అన్నమాట. యేసు ప్రభు చోదింపబడిన స్థలం అది. నువ్వు నాకు మొక్కితే ఈ భూరాజ్యములన్నీ నీకు ఇస్తాను అని చెప్పిన మాటలు. యేసు ప్రభు శోధించిన తర్వాత 3 సార్లు ఆ యేసు ప్రభు శోధింపబడ్డాడు సాతాను చేత. ఆయన అయిన తర్వాత అక్కడ 40 గదులు మోనస్ట్రీ అంటే ఆశ్రమం ఉంది అక్కడ. ఇక్కడంతా కూడా ఎలీషా ఏలియా కాకోలముల చేత పోషింపబడడానికి ఎవరి ద్వారా? ఆహాబు రాజు భార్య అయిన యెజబేలు అంత చెప్తున్నాడని లేకపోతే సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి ఆయనను చంపడానికి తరిమినప్పుడు గిన్నెసరత్ వాగు దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా పారిపోయి ఆయన ఒక ఎడారిలో ఉంటున్నప్పుడు కాకోలముల చేత దేవుడు ఏలియాను పోషించిన స్థలం దీని వైపున దీని వెనకాల ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. ఈ కొండ ఎగ్జాక్ట్గా యేసు ప్రభును సాతానుడు చోదించిన కొండ ఇది. అంతమంతా కూడా మనస్టీ దగ్గర వచ్చి కట్టారు అక్కడ. దాని అవతల ఏలియా కాకోలం చేత పోషించిన అది. ఇది ఎగ్జాక్ట్గా అదే ప్లేస్ అని మరి గైడ్ లేదా బైబుల్లో మనం చూస్తాం. 40 దినాలు ఉపవాసం ప్రార్థించిన తర్వాత యోర్దాన్ అనేది ఇక్కడే కదా, బాప్తిసం తీసుకున్న తర్వాత సాతాను ఆ కొండపైకి తీసుకెళ్ళాడు. ఓకే, ఇట్లా తీసుకెళ్ళాడు మనకి తెలియదు కానీ.